కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్యుఐడి విధానాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో బంగారం వెండి వ్యాపారస్తులు బంద్ నిర్వహించారు. ముందుగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం జ్యువెలరీ షాపులు మూసి బంద్ చేపట్టారు. ఈవేళ భారతదేశం ఒక్కరోజు బంద్ పిలుపు మేరకు వర్తక సోదరులు సువర్ణ వర్తక సోదరులు అందరూ కూడా ఒక్కరోజు బంద్ పాటిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే గవర్నమెంట్ పెట్టే ఒక హెచ్యుఐడి పథకానికి విరుద్ధంగా మేము బంద్ని చేస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటంటే హాల్ మార్క్ వ్యాపారం చేయడానికి అందరికీ సమర్థమే, కానీ హెచ్యుఐడి కోడ్ అనేది మాత్రం మాకు వ్యాపార సంస్థలకి చేయడానికి మాత్రం విరుద్ధంగా ఉన్నది. రిజిస్టర్ మెయింటెనెన్స్, అకౌంట్ తర్వాత వస్తువును కనుక మనం హాల్ మార్క్ ఇచ్చేటప్పుడు 4 రోజులు 5 రోజులు వాళ్ళ దగ్గర ఉండిపోవడం, ఇలాంటి సమస్యలు ఏవో ఉన్నాయి. ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో అలాంటి సమస్యలు మాకు చాలా అధికంగా కనబడతాయి. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారికి విన్నపం ఏంటంటే హెచ్యుఐడి కోర్టును విరమించుకోవాల్సిందిగా కోరుచున్నాం. చట్టాలకు మేము అనుకూలమే, కాకపోతే ఇక్కడ ఉండే వ్యాపారస్తులకి ఆమోదయోగ్యంగా ఉండే చట్టం ప్రవేశపెడితే మేము అన్ని రకాలుగా చెప్తాం. గత జరిగిన 20 సంవత్సరాల్లో ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి, ముందు లైసెన్స్ ఉండేది, లైసెన్స్ నుంచి టిన్ నెంబర్కి మారమన్నారు, టిన్ నెంబర్ మారాం. టిన్ నెంబర్ మారిన తర్వాత కొన్ని సంవత్సరాలకి హాల్ మార్క్ మారండి అన్నారు, హాల్ మార్క్ మారాం. హాల్ మార్క్ మారిన తర్వాత జిఎస్టీ నెంబర్ వచ్చింది, జిఎస్టీకి మారాం. జిఎస్టీ నెంబర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉండే ఈ పాండమిక్ ఇయర్లో ఇలా ఉన్న సందర్భంలో కూడా ఈ హెచ్యుఐడి కోడ్డు అమలుకి మాత్రం గవర్నమెంట్ వారు గట్టిగా 1 నెల రోజుల నుంచి దీనిపైన అమలు చేయడం జరుగుతుంది. ఈ హెచ్యుఐడి కోడ్డు వల్ల అధికారులు దీనిపై పెత్తనం చెలాయించే అవకాశం ఉన్నది. ఈ అధికారుల వల్ల వ్యాపారస్తులు ఇప్పటివరకు చేసే సామరస్యంగా చేసే వ్యాపారం చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వ్యాపారస్తులను దొంగల్లో చిత్రీకరించే ముద్ర పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. స్వర్ణకారులు, చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేయలేక చేతులెచ్చేసే సమస్య ఏర్పడుతుంది. దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మా తరపున పార్లమెంటులో అలాగే రాష్ట్రం తరపున అసెంబ్లీలో మా సమస్యలను మీరు విన్నవించి మా యొక్క కోరికని మీరు అమలు చేసేలాగా చెయ్యండి. ఇదే మా విజ్ఞప్తి. నమస్కారం.